తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు మండలం వమ్మంగి గ్రామంలో ఇళ్ల స్థలాల చదును పేరుతో అక్రమంగా మట్టి గ్రావెల్ తరలించారని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ అక్రమంగా తవ్విన కొండ ప్రాంతాన్ని గుర్తించి నివేదిక అందించాలని మైనింగ్ శాఖ అధికారులకు రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ కలెక్టర్ ఇచ్చిన నోటీసును మీడియాకు చూపిస్తూ ప్రతిపాడు నియోజకవర్గంలో వమ్మంగి గ్రామంలో గత కొన్ని నెలలుగా అక్రమంగా ఇళ్ల స్థలాల చదును పేరుతో గ్రావెల్ తవ్వేసి దోచుకుంటున్నారని మండిపడ్డారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం అక్రమంగా తవ్విన ప్రాంతాన్ని గుర్తించి తవ్వేసిన గ్రావెల్ ఏ ప్రాంతానికి ఎక్కడికి తరలించారో చెప్పాలన్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాసొమ్మును తిరిగి ప్రభుత్వ ఖజానాకు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వమ్మంగి గ్రామంలో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఎటువంటి రాజకీయ ఒత్తిడికి తలొగ్గకుండా విచారణ చేయాలన్నారు. విచారణ తూతు మంత్రంగా నిర్వహిస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదు అని రవికిరణ్ హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా పెత్తిపాడు నియోజకవర్గంలో మరి వమ్మంగి గ్రామంలో అయితే అక్కడ గ్రావెల్ అక్రమ రవాణా గత కొన్ని మాసాలుగా జరుగుతున్న విషయాన్ని అయితే పేదలకు ఇళ్ళు స్థలాలు ఇస్తామన్న నెపం మీద అక్కడ వందలాది ఎకరాల అటవీ భూములను సైతం గ్రావెల్ అక్రమ తవ్వాలు చేస్తూ అక్రమార్కులు వందల కోట్లు వెనకేస్తున్న విషయాన్ని ఇటీవల నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి సమగ్ర విచారణ చేయాలని చెప్పి కోరాను. దానికి వారు స్పందిస్తూ ఇటీవలే అయితే ఈ యొక్క ఆర్డర్ని జారీ చేశారు. విచారణ అధికారిగా ప్రతిపాటు ఎంఆర్ఓ గారిని అలాగే మైనింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గారిని విచారణ అధికారిని నియమిస్తూ పర్యవేక్షించవలసిందిగా ఆర్డీఓ గారు పెద్దాపురం ఆర్డీఓ గారిని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ సందర్భంగా నేను విచారణ అధికారులకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఎప్పట్లాగానే అన్ని విధాలుగానే ఏదైతే తూతు మేమే విచారణ చేయకుండా నిష్పాక్షికమైన విచారణ జరగాలి. ఇది ప్రజా సంపద. ఏదైతే సహజ వనరుల్ని కాపాడుకుని భావి తరాలకు అందించవలసిన బాధ్యత పౌరులుగా ప్రతి ఒక్కరి మీద ఉంది. విచారణ అధికారుల్ని 1-10 సార్లు విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఈ యొక్క ఒత్తిళ్ల కారణంగా స్థానిక శాసనసభ్యులు కావచ్చు, రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, ఇటువంటి ఒత్తిళ్లకి లోను కాకుండా నిష్పాక్షికమైన విచారణ జరగాలి. ఆ యొక్క గ్రావెల్ ఎక్కడికి తరలిపోయింది, వందలాది లారీలు ఎక్కడికి పోయాయి, ఆ యొక్క సంబంధించినటువంటి 100 కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి అన్న విషయాన్ని పూర్తిగా రాబట్టి ఏదైతే తరలిపోయినటువంటి ప్రజా ధనాన్ని తిరిగి రాష్ట్ర ప్రభుత్వ కోశాగారానికి జమ చేసే విధంగా మరి విచారణ సాగాలి. భవిష్యత్తులో కూడా ఇటువంటి మైనింగ్ అక్రమ మైనింగ్ జరగకుండా ఉక్కు పాదం మోపే విధంగా అక్రమార్కులకి గుణపాఠం చెప్పే విధంగా ఈ విచారణ సాగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.